ఎస్టీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ఈనాటి తాజా వార్తల్లోకి వెళ్తే, ఢిల్లీ శివార్లోని గురుగ్రామంలో చిరుతపులి కలకలం సృష్టించింది. సమీప అడవుల నుంచి దారి తప్పి వచ్చిన చిరుతను గ్రామస్తులు చంపేశారు. మంగవారు గ్రామంలోకి ప్రవేశించిన చిరుత 9 జంతువులపై దాడి చేసింది. చుట్టుపక్కల గ్రామానికి చెందిన సుమారు 1500 మంది ప్రజలు గొడ్డళ్లు కర్రలతో చిరుతపై దాడి చేసి చంపేశారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. మరి దీంతో పాటు హరితహారం కానివ్వండి, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద కూడా పెద్ద ఎత్తున కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తారు. ప్రకాశం జిల్లాలో వరుస చోరీలకి పాల్పడుతున్న దొంగను ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. 12 చోరీ కేసుల్లో నిందితుడైన అతని నుంచి 11 లక్షలు విలువ చేసే 56 సవర్ల బంగారు ఆభరణాలతో పాటు 3 సెల్ ఫోన్లను 100 గ్రాముల నల్లమందు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులో నివాసముంటున్న నిందితుడు వివేకానంద కాలనీలో దొంగతనం చేస్తుండగా సీసీటీవీలో నమోదు అయిన చిత్రాల ఆధారంగా అతన్ని పట్టుకున్నారు. ఒక సీసీటీవీ దాంట్లో కూడా మనకు ఒక ఇమేజ్ వచ్చింది. సో అది ఇది ట్రేస్ చేస్తే ఈ క్యారెక్టర్ బయటకు వచ్చింది. వీడు 10 సంవత్సరాల నుంచి కూడా దొంగతనాలు చేసి అలవాటు పడ్డాడు. మన ఒంగోలులో మాత్రమే 12 దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నాడు. 56 సవర్లు గోల్డ్ రికవర్ చేయడం జరిగింది, అప్రాక్సిమేట్లీ 11 లక్షలు. వీని దగ్గర ఇది కూడా ఉంది, నల్లమందు కూడా. వీడు కొద్దిగా అప్పుడప్పుడు అక్కడ నుంచి ఈస్ట్ గోదావరి ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటాడు నల్లమందు. ఒక నోకియా సెల్ ఫోన్, సామ్సంగ్ సెల్ ఫోన్స్, సామ్సంగ్ ట్యాబ్స్ ఇవన్నీ కూడా దొంగతనం చేసిన ప్రాపర్టీస్ అని కూడా. సింహగిరిపై స్వామి దీక్షమాలలు నేడు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి విచ్చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహం బైక్ నుంచి దూరంగా పడి ఉండటంతో మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కామయ్యపాలెం దగ్గర రాత్రి జరిగిన యాక్సిడెంట్ లో ఈయన మస్తానే అతను. ఈ కామయ్యపాలెం ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర అనుకోకుండా ఈ ఒక యాక్సిడెంట్ జరిగి యాక్సిడెంట్ లోనే స్పాట్ డెడ్ అయ్యాడండి. ఈ ఇంజరీస్ చూస్తే తలకి, నెక్స్ట్ ఈ బాడీకి, వీపు మీద కూడా ఈ రాపుడి గాయాలు, నెక్స్ట్ తలకి అయితే బలమైన రక్తగాయం ఉందండి. నెక్స్ట్ అదేవిధంగా వీళ్ళు ఏమంటారంటే వీళ్ళ పేరెంట్స్ కొంచెం దీని మీద అనుమానం సొంతంగా ఉంది, కొంచెం దాని మీద మాకు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తాను. అదేవిధంగా వాళ్ళు చెప్పిన విధంగానే దీని బాడీని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ అనుబంధ సంస్థ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎంఆర్ఓ కార్యాలయంను ముట్టడించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పిన హామీలను విస్మరించిందని వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ఆరోపించారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలనేటటువంటి డిమాండ్ తోటి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈ రోజు బూర్గంపాడు మండల తహసీల్దార్ కార్యాలయానికి వందలాది మంది ప్రజలు ఎంఆర్ఓ గారికి తమ యొక్క విజ్ఞాపనం ఇవ్వడం కోసం రావడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఇవాళ పేదలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. కేసీఆర్ గారు ఇవాళ అధికారం. ఇవి ఇప్పటి వరకున్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్. We'll be right back.